హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో జరగబోయే ఏపీ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్లోని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ మనం ఈ సిరీస్లో భాగంగా నెంబర్ సిస్టంలోని 11 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 11 పార్ట్స్లో కూడా నెంబర్ సిస్టంలో ఉన్న అనేక కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 1లో భాగంగా మరొక ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ అయిన ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే కరణీయ సంఖ్యలు మరియు వాస్తవ సంఖ్యలు. మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుంటూ వచ్చాం కదా. అదేంటంటే మనం చివరిగా ఏం నేర్చుకున్నాం, రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, అంటే అకరణీయ సంఖ్యల గురించి నేర్చుకున్నాం. అకరణీయ సంఖ్యలు మనం వేటిని అకరణీయ సంఖ్యలు అంటామంటే ఏ సంఖ్యలనైతే మనం పి బై క్యూ ఫామ్ లో రాయగలుగుతాము. ఇక్కడ కండిషన్స్ ఏంటంటే పిక్యూలు రెండు పూర్ణ సంఖ్యలు అవ్వాలి, అలాగే క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఇలా సాటిస్ఫై చేసే ప్రతి సంఖ్యని కూడా, ఈ కండిషన్స్ ని ఒబే చేసే ప్రతి నెంబర్ ని కూడా మనం రేషనల్ నెంబర్ అనొచ్చు, అంటే అకరణీయ సంఖ్య అనొచ్చు అన్నమాట. అయితే మనం ఈ సంఖ్యలన్నింటినీ కూడా మనం సంఖ్యా ర్యాక్ మీద గుర్తించవచ్చు అని చెప్పాం కదా. సంఖ్యా ర్యాక్ మీద ఉండే బిందువులు రూపంలో గుర్తించవచ్చు. మనం సహజ సంఖ్యలను గుర్తించగలం, నేర్చుకున్నాం ఆల్రెడీ. పూర్ణాంకాలను గుర్తించాం, పూర్ణ సంఖ్యలను గుర్తించాం, చివరికి అకరణీయ సంఖ్యలను కూడా మనం సంఖ్యా ర్యాక్ మీద గుర్తించాం అన్నమాట. అలా అకరణీయ సంఖ్యలన్నింటినీ కూడా మనం సంఖ్యా ర్యాక్ మీద గుర్తించినప్పుడు మనకి, అంటే సంఖ్యా ర్యాక్ మనకి ఎలా ఏర్పడుతుంది అంటే రుజు మార్గంలో ప్రయాణించే బిందువులతో ఏర్పడుతుంది కదా. అంటే ఒక్కొక్క బిందువు ఒక్కొక్క సంఖ్యను సూచిస్తుంది అనుకున్నట్లయితే, ఆ బిందువులను మనం అకరణీయ సంఖ్యలతో గుర్తించినప్పుడు కొన్ని బిందువులు మిగిలిపోయాయి అన్నమాట. అంటే అకరణీయ సంఖ్యలు అన్నింటినీ తీసుకొచ్చి సంఖ్యా రేఖ మీద గుర్తించేసాం, మధ్య మధ్యలో కొన్ని బిందువులు మిగిలిపోయి. అయితే మనకి పైథాగొరియన్స్ అంటే ఎవరు? పైథాగరస్ యొక్క ఫాలోవర్స్ అనమాట. పైథాగరస్ అనగానే మనకి ఒక ఫేమస్ తీరం గుర్తుకొస్తుంది, పైథాగరస్ తీరం అని, లంబకోణాలకు సంబంధించిన తీరం. దాన్ని వివిధ చాప్టర్స్ లో మనం విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. అతని యొక్క ఫాలోవర్స్ ను మనం పైథాగొరియన్స్ అంటాం అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ఈ అకరణీయ సంఖ్యలు కానీ మరొక సంఖ్యలు ఉన్నాయన్నమాట అని గుర్తించడం జరిగింది అనమాట. అలా గుర్తించి వాటికి వాళ్ళు కరణీయ సంఖ్యలని పేరు పెట్టారు. ఓకే, మనం సంఖ్యా రేఖ మీద అకరణీయ సంఖ్యలన్నింటినీ గుర్తించేగా కొన్ని బిందువులు మిగిలిపోయినాం కదా, ఆ బిందువులు వేటిని రిప్రజెంట్ చేస్తాయన్నమాట, కరణీయ సంఖ్యలను రిప్రజెంట్ చేస్తాయి, అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తాయని ఈ పైథాగొరియన్లు వాళ్ళు నిరూపించడం జరిగింది అనమాట. మనకి అకరణీయ సంఖ్యల యొక్క నిర్వచనం, కరణీయ సంఖ్యల యొక్క నిర్వచనాన్ని ఎలా చెప్తామన్నమాట, కరణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నంబర్స్. వేటిని అయితే మనం పి బై క్యూ రూపంలో రాయలేము. ఇక్కడ కండిషన్ సేమ్, పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ జీరో రూపంలో రాయలేము. వాటిని మనం కరణీయ సంఖ్యలుగా నిర్వచించవచ్చు అనమాట. అంటే ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పి బై క్యూ వేర్ పి కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ జీరో ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఇక్కడ మనకి కరణీయ సంఖ్యా సమితి, అకరణీయ సంఖ్యలు మనం సమితిని ఏ అక్షరంతో సూచిస్తున్నాం, క్యూ అనే అక్షరంతో సూచిస్తున్నాం. మరి సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ని మనం క్యూ డాష్ తో గాని ఆర్ ఎస్ అనే అక్షరంతో గాని సూచిస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి అకరణీయ సంఖ్యలకు ఉదాహరణగా ఏం చెప్పుకుంటామంటే రూట్ 2, రూట్ 3, రూట్ 5 అండ్ సో ఆన్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే కరణీయ సంఖ్యలు అవుతాయన్నమాట. సారీ, అకరణీయాలన్నాను, కరణీయ సంఖ్యలు అవుతాయన్నమాట. వీటిని మనం కరణీయ సంఖ్యలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకి వీటితో పాటు మరికొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాం. ఏంటంటే పై, ఈ, ఇవి కూడా మనకి కరణీయ సంఖ్యలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. పైన మనం విరివిగా ఉపయోగిస్తూనే ఉంటాం. ఎక్కడంటే మనకి మెన్సురేషన్లో, క్షేత్ర గణితంలో వృత్తాలకు సంబంధించిన స్థూపాలు, శంకువులు, గోళాలు
వీటికి సంబంధించిన సమస్యలను సాధించడానికి మనం పైని విలువ విరువుగా ఉపయోగిస్తూ ఉంటాం కదా, పై వాల్యూని విరువుగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనకి పై వాల్యూని సాధారణంగా ఆ సమస్యను సాధించడం ఎలా తీసుకుంటాం, 22/7 కానీ లేకపోతే 3.14 కానీ తీసుకుంటాం. ఇక్కడే మనకి ఒక డౌట్ వస్తుంది అన్నమాట, మరి ఈ 22/7 22/7 అనేది మనకి అకర్ణీయ సంఖ్య యొక్క ఆ నిర్వచనాన్ని సాటిస్ఫై చేస్తుంది కదా, మరి ఎందుకు కర్ణీయ సంఖ్య అంటున్నారు అనే డౌట్ రావచ్చు అన్నమాట. ఎందుకంటే ఇది చూడడానికి ఎలా ఉంది, P/Q ఫామ్ లో ఉంది, అలాగే ఈ రెండు నెంబర్స్ కూడా మనకి ఇంటిజర్స్ లో ఉంటాయి అంటే పూర్ణ సంఖ్యలు అవుతాయి, అలాగే డినామినేటర్ లో 0 లేదు. మరి ఆ మూడు కండిషన్స్ ని పాటించిన ప్రతి సంఖ్యనే మనం ఏమంటున్నాం, అకర్ణీయ సంఖ్య అంటున్నాం, అంటే రేషనల్ నెంబర్ అంటున్నాం. కానీ ఇప్పుడు నేను పై ఏమో ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాను, ఇది ఎలా సాధ్యము అంటే యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే పై వాల్యూ నాట్ ఈక్వల్ టు 22/7 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు అనమాట, దీని విలువ ఎగ్జాక్ట్లీ 22/7 కాదు, సుమారుగా 22/7 దగ్గరగా ఉంటుంది అనమాట. అంతేగాని పై వాల్యూ 22/7 కాదు అనమాట. అయితే మనకి సమస్యలు సాధించడానికి సులువు కోసం ఏం చేస్తామన్నమాట, పై ప్లేస్లో 22/7 ప్రతిక్షేపించి సమస్యలను సాధిస్తూ ఉన్నాం అన్నమాట. అసలు యాక్చువల్గా పై అసలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పైని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఒక వృత్తం యొక్క పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తిగా నిర్వచించవచ్చు అనమాట. అంటే ఒక వృత్తం యొక్క వృత్త పరిధికి వ్యాసానికి గల నిష్పత్తిని పైగా నిర్వచించవచ్చు అనమాట. ద రేషియో బిట్వీన్ ద సర్క్యూఫరెన్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ పై అనమాట. మనం సర్కిల్ అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, ఏదైనా ఒక తలం మీద ఒక ప్లేన్ మీద ఒక స్థిర బిందువుకి సమాన దూరాల్లో ఉండే బిందువులన్నింటినీ జాయిన్ చేసినట్లయితే ఫామ్ అయిన జామెట్రికల్ ఫిగర్ ని మనం సర్కిల్ అంటాం, వృత్తము అంటాం. దీన్ని ఏమంటాం, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వృత్త కేంద్రం అంటాం. దీని నుంచి ఇది సర్క్యూఫరెన్స్ అంటాం, వృత్త పరిధి అంటాం. ఇది సెంటర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ సర్కిల్, ఆ వృత్త కేంద్రం అనేది వృత్తంలో భాగం కాదు, బ్యాంకులు ఉంది అందులో సెంటర్ కనిపిస్తుంది మనకి, ఉన్న బ్యాంకులు మాత్రమే సర్కిల్ అనమాట. కాకపోతే ఆ వృత్తాన్ని నిర్వచించాలంటే మనకి కేంద్రం కావాలి అనమాట, ఆ సెంటర్ ఉంటేనే దాన్ని డిఫైన్ చేయగలము. ఓకే, ఈ సెంటర్ ని ఈ సర్క్యూఫరెన్స్ కి జాయిన్ చేయగా, వృత్త పరిధికి జాయిన్ చేయగా ఏర్పడిన ఈ రేఖాఖండాన్ని లైన్ సెగ్మెంట్ ని రేడియస్ అంటాం, దాన్ని ఆర్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అంటే వ్యాసార్థము అంటాం అన్నమాట. అలాగే వృత్తంలో ఏవైనా వృత్త పరిధి మీద ఏవైనా రెండు బిందువులు తీసుకుని కలపగా ఏర్పడే రేఖాఖండాన్ని జియా అంటాం, కార్డ్ అంటాం అన్నమాట. ఇలాంటివి ఎన్ని డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ డ్రా చేయొచ్చు అనమాట, ఒక వృత్తానికి అనంతమైన జాలను గీయవచ్చు. వాటిలో కొన్ని మనకి వృత్త కేంద్రం గుండా వెళ్తాయి కదా, ఏ జా అయితే వృత్త కేంద్రం గుండా వెళుతుందో దాన్ని ఆ వృత్తం యొక్క వ్యాసము అంటాం, డయామీటర్ అంటాము. అంటే ఏ కార్డ్ అయితే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ అంటాం. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ద సర్కిల్, అదే అన్నిటికంటే పెద్ద జా అవుతుంది అనమాట. ఓకే, దాన్ని డిఎన్ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు పైని ఎలా డిఫైన్ చేయొచ్చు అనమాట, మనం C/Dగా నిర్వచించవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక వృత్తం యొక్క వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తిని పైగా నిర్వచిస్తాం అనమాట. ఓకే, రేషియో బిట్వీన్ ద సర్క్యూఫరెన్స్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఇట్లా మనం ఒక సర్కిల్ ని తీసుకుని దాని సర్క్యూఫరెన్స్ ని కనుగొని దాని డయామీటర్ ని కనుగొని ఆ రెండింటిని భాగించినట్లయితే ఎల్లప్పుడూ కూడా మనకి ఒక అంతం కాని ఆవర్తనం కాని దశాంశం వస్తుంది అనమాట. మనం అకర్ణీయ సంఖ్యల యొక్క నిర్వచనాన్ని మరొక రకంగా కూడా చెప్పుకున్నాం, ఏంటి, దశాంశ సంఖ్యల్ని ఆధారంగా చేసుకుని చెప్పుకున్నాం కదా. మనకి డెసిమల్స్ అంటే దశాంశ సంఖ్యలు రెండు రకాలుగా వర్గీకరిస్తాం, అవి ఏంటంటే అంతమయ్యేవి అంతం కానివి, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. ఓకే, అంతం కానివి అంటే మనం ప్రతి రేషనల్ నెంబర్ ని మనం డెసిమల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు కదా, అట్లా కన్వర్ట్ చేసినప్పుడు మనకి డెసిమల్స్ వస్తాయి కదా. ఈ డెసిమల్స్ ని మనం క్లాసిఫై చేసినట్లయితే అందులో అంతం అయ్యేవి ఉంటాయి, అంతం కాని ఉంటాయి. మళ్ళీ అంతం కాని వాటిలో రెండు రకాలు ఉంటాయి, అవి ఏంటంటే ఆవర్తనం అయ్యేవి ఆవర్తనం కానివి. ఆవర్తనం కానివి
ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.25 ఉంది. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే టెర్మినేటింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్, అంతమయ్యే దశాంశానికి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 0.3333 అండ్ సో ఆన్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే అంతం కాని దానికి, అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్కి ఎగ్జాంపుల్. మళ్ళీ వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఇదేమో రిపీటెడ్ అంటే రికరింగ్ డెసిమల్ అవుతుందన్నమాట, అంటే 0.333 ఇలా ఒక డిజిట్ రిపీట్ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రెండు డిజిట్స్ చెప్పు రిపీట్ అవ్వచ్చు, 5 డిజిట్స్ చెప్పు కూడా రిపీట్ అవ్వచ్చు అనమాట. అట్లాగే కొన్ని ఇలా కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1.12345607 8 5 ఇట్లా ఏది అంటే ఎప్పటికీ అంతం కావడం లేదు, అలాగని నెక్స్ట్ ఆవర్తనం కావడం లేదు, మరలా మరలా వచ్చే డిజిట్స్ లేవన్నమాట. డిజిట్స్ వస్తాయి కానీ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అదే ఆర్డర్లో రావట్లేదు అన్నమాట. ఇట్లా మనం ఇవి డెసిమల్స్, డెసిమల్స్ ఆర్ 2 టైప్స్, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. అలాగే మళ్ళీ నాన్ టెర్మినేటింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇదేంటి రికరింగ్ నాన్ రికరింగ్ అన్నమాట. ఓకే, మనం ఈ అంతమయ్యే దశాంశ సంఖ్యలు అండ్ అంతం కాని వాటిలో ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్యలు మనం అకర్ణయ్యే సంఖ్యలు అంటాం. అంటే టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అన్నీ కూడా మనకి ఏట్లు రిప్రజెంట్ చేస్తాయి అనమాట, రేషనల్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే మనం ఏ రేషనల్ నెంబర్ని డెసిమల్ ఫామ్లోకి మార్చినట్లయితే ఎయిదర్ ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. అంటే ఏ అకర్ణీయ సంఖ్యను మనం దశాంశ రూపంలో వ్యక్తపరిచినా సరే అది అంతమైన అంతమయ్యే దశాంశమైనా కావచ్చు, లేకపోతే అంతం కాని ఆవర్తన దశాంశమైనా కావచ్చు అన్నమాట. ఇంకా మిగిలిన అంతం కాని వాటిలో ఆవర్తనం కాని దశాంశాలు ఉన్నాయి కదా, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉన్నాయి కదా, వాటినే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము, కరణీయ సంఖ్యలు అంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా పై అనేది అంటే సి బై డి గా నిర్వచిస్తాము, ఒక వృత్తం యొక్క పరిధిని దాని వ్యాసంతో భాగించగా వచ్చేది ఒక అంతం కాని ఆవర్తనం కాని దశాంశం అవుతుంది అన్నమాట. అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అందువలన మనం పైని దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం అనమాట, మనకి కరణీయ సంఖ్యకి ఉదాహరణగా చెప్పుకుంటాం, ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. ఓకే, యాక్చువల్గా ఈ పై విలువను కాల్కులేట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో మొదటి భారతీయుడైతే మనకి ఆర్యభట్ట అనమాట. అదే ఇంటర్నేషనల్ పరంగా మొదటి అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్త అయితే ఆర్కిమిడిస్ అనమాట. అంటే మొట్టమొదటిగా ఈ పై వాల్యూని కాల్కులేట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిలో మొదటిగాడేమో ఆర్కిమిడిస్, ఇంకా భారతదేశం పరంగా చెప్పుకుంటే ఆర్యభట్ట అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే మనకి ఈ అనేది ఏంటంటే లాగరిథమిక్ కాన్స్టెంట్, అంటే సంవర్గమాన స్థిరాంకము అనమాట. దాని విలువ కూడా మనకి ఒక అంతం కాని ఆవర్తనం కాని దశాంశం అనమాట. ఓకే, అంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, కాబట్టి ఇక్కడ ఈని కూడా మనం కరణీయ సంఖ్యకి ఉదాహరణగా చెప్పుకుంటున్నాం, అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం. మీకు క్లియర్గా అర్థమైంది కదా రేషనల్ నెంబర్స్కి రియల్ నెంబర్స్కి ఉన్న డిఫరెన్సు, అలాగే మనం పైన ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం, ఏని ఎందుకు ఇర్రేషనల్ నెంబర్స్ అంటున్నాం, వీటిని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి పి అనేది ఏదైనా ఒక నాన్ స్క్వేర్ నెంబర్ అయితే అప్పుడు రూట్ పి అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఆప్షన్స్ లో రూట్ 4 ఉందనుకోండి, మనకు రూట్ ఉంది కదా కాబట్టి దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అనొచ్చు అనుకోవచ్చాము. కానీ ఆ రూట్ లో ఉన్న నెంబర్ చూడండి ఒక స్క్వేర్ నెంబర్, కాబట్టి ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్ కాదు, దీని వాల్యూ 2 అయిపోతుంది. 2 అనేది మరి రేషనల్ నెంబర్ కదా, అకర్ణీయ సంఖ్య కదా, కాబట్టి ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు అన్నమాట. రూట్ ఉన్నంత మాత్రాన అది ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలనే రూల్ లేదు, కరణీయ సంఖ్య అవ్వాలనే రూల్ లేదనమాట. ఆ రూట్లో ఉన్న నెంబరు నాన్ స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి, అంటే వర్గ సంఖ్య కాకూడదు అనమాట. వర్గ సంఖ్య అయితే అది అకర్ణీయ సంఖ్య అయిపోతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏం చెప్పుకున్నాం, ఈ అకర్ణీయ సంఖ్యలేంటి సంఖ్యామేక మీద గుర్తించినప్పుడు కొన్ని బిందువులు మిగిలిపోయి ఆ బిందువులే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు మనం
ఈ సంఖ్యా రేఖ మీద రేషనల్ నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ ని గుర్తించామనుకోండి, ఇంకా ఒక్క బిందువు కూడా మిగిలింది అన్నమాట. కాబట్టి మనకి సంఖ్యా రేఖ మీద ఉన్న ప్రతి బిందువు కూడా ఏదో ఒక అకర్ణీయ సంఖ్యని గాని లేకపోతే కరణీయ సంఖ్యని గాని సూచిస్తుంది అన్నమాట. మనం ఏ విధంగా అయితే అకర్ణీయ సంఖ్యలను సంఖ్యా రేఖ మీద గుర్తించామో కరణీయ సంఖ్యలను కూడా సంఖ్యా రేఖ మీద గుర్తించవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ రెండుని మనం సంఖ్యా రేఖ మీద గుర్తించాలి. ఓకే, మనకి ఫస్ట్ ఇంటిజర్ నెంబర్ లైన్ తీసుకుంటాం, 0, 1, 2, -1, -2. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 1 కి 0 కి 1 కి మధ్యలో ఒక స్క్వేర్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అన్నమాట, చతురస్రాన్ని నిర్మించాలి. చతురస్రం అంటే ఒక యూనిట్ స్క్వేర్ ని, అంటే దాని యొక్క భుజం పొడవు ఒక యూనిట్ అన్నమాట. 0 కి 1 కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఒక యూనిట్ గా భావించినట్లయితే మనకి స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ వన్ ఈజ్ 90 డిగ్రీస్ కదా. చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి, ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OABC అనేది ఒక స్క్వేర్ చతురస్రం అయితే మనం ఆపోజిట్ వెర్టెక్స్ని జాయిన్ చేయగా వచ్చేదాన్ని డయాగోనల్ కర్ణము అంటాం కదా. అప్పుడు మనకి ఈ ఓఏబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ లో అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనం పైథాగరస్ థీరం గుర్తుకొస్తుంది కదా, కర్ణము స్క్వేర్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇందులో లంబకోణం ఇక్కడ ఉంది కాబట్టి ఓబి కర్ణం అవుతుంది, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏ ఓఏ ఎంత, 1 స్క్వేర్, ఏబి కూడా 1 కదా స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 అంటే 2. ఇదేంటి మనకి ఓబి స్క్వేర్ కి ఈక్వల్, మనకి ఓబి కావాలంటే స్క్వేర్ ని ఆర్ దిశలోకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఓబి యొక్క లెంత్ ఎంత అనమాట, రూట్ 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, కాంపాస్ తీసుకుని కాంపాస్ యొక్క నీడిల్ ఏమో ఓ దగ్గర, పెన్సిల్ ఏమో బి దగ్గర ఉంచి ఇలా ఒక ఆర్క్ డ్రా చేసినట్లయితే అది నెంబర్ లైన్ ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, ఆ పాయింట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, రూట్ 2 యొక్క ప్లేస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం ప్రతి కరణీయ సంఖ్యను కూడా సంఖ్యా రేఖ మీద గుర్తించవచ్చు అన్నమాట. ఓకే, అలా మనం √3 గుర్తించవచ్చు, √5 ని, √7 అన్నిటినీ కూడా గుర్తించవచ్చు. నెక్స్ట్ మనకి ఈ ఇప్పటి వరకు మనకి ఏం చెప్పుకున్నాం, అకర్ణీయ సంఖ్యల గురించి చెప్పుకున్నాం, అలాగే కరణీయ సంఖ్యల గురించి చెప్పుకున్నాం. ఈ రెండింటి యొక్క సమ్మేళనాన్ని, యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్, అంటే వాస్తవ సంఖ్యలు, అంటే అకర్ణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలను కలిపి మనం వాస్తవ సంఖ్యలుగా పిలుస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ నెంబర్ సెట్స్ ని, అంటే సంఖ్యా సమితులని ఒక వెన్ డయాగ్రామ్ లో సూచించినప్పుడు ఓకే ఎలా కనిపిస్తుంది అంటే, ఫస్ట్ మనం వేటి గురించి నేర్చుకున్నాం, సహజ సంఖ్యల గురించి నేర్చుకున్నాం, నేచురల్ నెంబర్స్ గురించి. తర్వాత ఏం నేర్చుకున్నాం, హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాల గురించి నేర్చుకున్నాం, అంటే ఈ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాల్లోకి వస్తే అదనంగా 0 వచ్చింది. తర్వాత మనం పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్స్ గురించి నేర్చుకున్నాం, అంటే అన్ని హోల్ నెంబర్స్ ఇవి వచ్చాయి, మనం అదనంగా నెగిటివ్ నెంబర్స్ ఇందులో వస్తాయన్నమాట కొత్తగా. వీటి తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, అకర్ణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా ముందు నేర్చుకున్నవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ లోకి వస్తున్నాయి, అకర్ణీయ సంఖ్యలోకి వస్తున్నాయి. మరి అదనంగా వచ్చినవి ఏంటి అనమాట, మనకి ఫ్రాక్షన్స్ 1/2, 3/4 ఇట్లా అనమాట, ఇట్లాంటివన్నీ కూడా మనకి అదనంగా వచ్చి చేరుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చంటే సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, అంటే మనం సమితిలో నేర్చుకుంటాం కదా ఈ గుర్తు గురించి, అంటే సహజ సంఖ్యలన్నీ కూడా మనకి పూర్ణాంకాలే. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అన్ని కూడా ఇంటిజర్సే, ఇంటిజర్స్ అన్ని కూడా మనకి రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. కానీ కాన్వర్స్ నాట్ ట్రూ, హోల్ నెంబర్స్ అన్ని నేచురల్ నెంబర్స్ అనవచ్చు అనకూడదు, ఎందుకంటే 0 అనేది నేచురల్ నెంబర్ కాదు. ఇంటిజర్స్ అన్ని హోల్ నెంబర్స్ అనొచ్చు అనకూడదు, ఎందుకంటే ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇందులో ఉండవు. ఓకే, నెక్స్ట్ మనం వీటి తర్వాత ఏం నేర్చుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం, అంటే సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. అసలు ఈ రెండింటికి సంబంధం లేదు కదా, P/Q ఫామ్ లో రాసే వాటిని ఏమో రేషనల్ నెంబర్స్ అన్నాం, రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం, కాబట్టి వీటిని సెపరేట్ గా రాస్తాం అన్నమాట. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఇట్లా వీటిలో ఏముంటాయన్నమాట, √2, √3, π ఇట్లాంటి నెంబర్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం అన్నమాట, రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అంటున్నాం అన్నమాట.
ఓకే, వీటి మీద బేస్ అయ్యి మనం క్వశ్చన్ అడగచ్చు అనమాట. కన్ఫ్యూజ్ లో తెలిసి కూడా తప్పు పెట్టే అవకాశం ఉందన్నమాట. మనకి అకరణీయ సంఖ్యలన్నీ వాస్తవ సంఖ్యలే కదా, ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్సే కదా, అకరణీయ సంఖ్యలన్నీ కూడా వాస్తవ సంఖ్యలు అవుతాయి. కానీ రివర్స్ లో అడిగినప్పుడు అది అసత్యం అవుతుంది అనమాట, ఫాల్స్ అవుతుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ కింద స్టేట్మెంట్స్ కొన్ని ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ, క్రింది వాటిలో ఏది సరైన ప్రవచనం అని అడిగి ఇట్లాంటి ఇచ్చే ఇవ్వచ్చు అనమాట. ఎలాగంటే వాస్తవ సంఖ్యలన్నీ అకరణీయ సంఖ్యలే అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు కొంచెం. ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్, అది ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే రియల్ నెంబర్స్ లో మనకి ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి, కరణీయ సంఖ్యలు కూడా ఉంటాయి కదా మరి. అలాగే ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్నా కూడా ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే అందులో రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి. కానీ ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ అంటే ట్రూ అవుతుంది, ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ అంటే ట్రూ అవుతుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లాంటి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఒక నెంబర్ లైన్ మీద ఉండే ప్రతి పాయింట్ ఏదో ఒక రేషనల్ నెంబర్ ని కానీ ఇర్రేషనల్ నెంబర్ ని కానీ రిప్రజెంట్ చేస్తుంది, అకరణీయ సంఖ్యని కానీ కరణీయ సంఖ్యని కానీ సూచిస్తుంది. కాబట్టి ఆ రెండింటినీ కలిపి మనం ఏమంటున్నాం, రియల్ నెంబర్స్ అంటున్నాం, వాస్తవ సంఖ్యలు అంటున్నాం. కాబట్టి నెంబర్ లైన్ మనం రియల్ నెంబర్ లైన్ అని కూడా పిలుస్తాం అనమాట. ఎందుకంటే నంబర్ లైన్ మీద ఉన్న సంఖ్య రేఖ మీద ఉండే ప్రతి బిందువు కూడా ఏదో ఒక వాస్తవ సంఖ్యను సూచిస్తుంది, కావున మనం సంఖ్యా రేఖని వాస్తవ సంఖ్యా రేఖ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి సాడ్ గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, కరణి. ఎందుకంటే రెండింటికి మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట మనకి. మనకి ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నంబర్ ఇదేంటి, కరణీయ సంఖ్య. నెక్స్ట్ కరణి అంటే సర్డ్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో, సర్డ్ అంటే కరణి. మనం రెండు ఒకటి అనే పొరబడే అవకాశం ఉందన్నమాట. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం ఇర్రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం, అసలు కరణి యొక్క డెఫినేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే సర్డ్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనేది ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్ అన్నాం, గ్రేటర్ దాన్ వన్ అంటే ఒకటి కంటే పెద్దదైన న్యాచురల్ నెంబర్ అనమాట ఎన్ అనేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏని కనుక ఏదైనా ఒక సంఖ్య యొక్క ఎంత పవర్ గా రాయలేనట్లయితే, రాయనిచ్చో అప్పుడు ఎంత రూట్ ఏని మనం సార్ అంటాం అన్నమాట, కరణి అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఎన్ అనేది ఒకటి కంటే పెద్దదైన సహజ సంఖ్య, ఏ అనేది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు, ఒకవేళ మనం ఎన్ ఏను మరేదైనా సంఖ్య యొక్క ఎన్నో ఘాతంగా రాయలేనట్లయితే అప్పుడు ఎంత రూట్ ఏని కరణి అంటాం అన్నమాట. ఇక్కడ ఎంత రూట్ నేమో రాడికల్ సింబల్ అని, ఏనేమో రాడికెండ్ అని, అలాగే ఎన్ ఏమో ఆర్డర్ ఆఫ్ ద రాడికల్, వీటినే రాడికల్స్ అని కూడా అంటాం. ఓకే, పరిమాణం, కరణి యొక్క పరిమాణం, ఇది కరణి గుర్తు. ఓకే ఓకే, ఇదేమో కరణి యొక్క పరిమాణం, ఎన్ అనేది కరణి యొక్క పరిమాణం అవుతుంది అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, నేను ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ వాల్యూ ఒకటి కంటే పెద్దదైన సహజ సంఖ్య, అది క్లియర్ గా అర్థమవుతుంది. ఏ అనేది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య. ఓకే, ఇప్పుడు ధన వాస్తవ సంఖ్య అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అన్నాను, ఇక్కడ ఎన్ ప్లేస్ లో ఏం లేదు కదంటే 2, స్క్వేర్ రూట్ అని చదువుతాం కదా అంటే అక్కడ 2 ఉన్నట్లు అనమాట. అంటే దీని యొక్క పరిమాణం ఎంతంటే 2 అనమాట. అంటే ఇక్కడ మనకి ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది, 2 ఉంది, ఏ ప్లేస్ లో ఎంత ఉంది, 3 ఉంది. మనం ఈ 3ని ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గంగా రాయగలుగుతామా, స్క్వేర్ గా రాయగలుగుతామా, రాయలేం కదా. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే సర్డ్ అనొచ్చు, కరణి అనవచ్చు అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, రూట్ 4 ఉంది, మరి దీన్ని సర్డ్ అనొచ్చా, కరణి అనొచ్చా అంటే అనకూడదు. ఎందుకంటే దీని పరిమాణం ఎంత, ఎన్ ప్లేస్ లో 2 ఉంది అంటున్నాను, నేను ఇక్కడ 4 ని 2 స్క్వేర్ అని రాయగలుగుతున్నాను. కాబట్టి
దీన్ని కరణి అనకూడదు, రాయకూడదు, అలా రాయకపోవాలి. ఇక్కడ ఎన్న దీని పరిమాణం ఎంత అయితే ఆ పవర్ ఉండేటట్లుగా మనం రాయకూడదు. ఏ నెంబర్ అయినా సరే ఆ పవర్ వచ్చినట్లుగా రాయలేకపోయినట్లయితేనే అది కరణి అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, రూట్ 8 ఉంది. ఇప్పుడు దీన్ని కరణి అనవచ్చా అంటే దీని పరిమాణం ఎంత? 2 కదా. కాబట్టి దీన్ని 8ని దేనికైనా స్క్వేర్ గా రాయగలమా? రాయలేము. కాబట్టి దీని వల్ల కరణి అనొచ్చు, సర్డ్ అనొచ్చు అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, క్యూబ్ రూట్ 8 ఉంది. మరి ఇప్పుడు దీన్ని సర్డ్ అనవచ్చా, కరణి అనవచ్చా అంటే దీన్ని అనకూడదు. ఎందుకంటే 8 నేను ఎలా రాయగలను? 2 క్యూబ్ గా రాయగలము. ఇక్కడ n ప్లేస్ లో 3 ఉంది కాబట్టి దీని పవర్ 3 ఉండేటట్లు రాయగలము. ఇది ఏ నెంబర్ అయినా కావచ్చు, మరొక నెంబర్. కాబట్టి ఇది కరణి కాదు అనమాట. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. కాబట్టి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్స్ అన్ని కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి, కరణులన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి, కానీ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ సార్స్ అనమాట. అంటే కరణీయ సంఖ్యలన్నీ మనకి కరణులు కాదు అనమాట. ఎందుకంటే మనకి రూట్ ఉన్న నెంబర్స్ అన్ని మనం కరణులుగా చెప్పుకున్నాం, స్క్వేర్ రూట్. అయితే మనం ఇర్రేషనల్ నెంబర్స్ లో మరి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం, పై అండ్ ఈఎన్. ఇవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి, కరణీయ సంఖ్యలు అవుతాయి, కానీ వీటిని రూట్లలో రాయలేము కదా, కాబట్టి సార్డ్స్ కావు. కాబట్టి మనం స్టేట్మెంట్ ఎలా చెప్పొచ్చు అనమాట, ఆల్ సార్డ్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, కరణులన్నీ కరణీయ సంఖ్యలే, బట్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ సార్డ్స్, అకరణీయ సంఖ్యలన్నీ కూడా కరణులు కాదు. ఎగ్జాంపుల్ ఏంటంటే పై అండ్ ఈ అనమాట. కాబట్టి ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైందని భావిస్తున్నాను కదా. ఓకే, నెక్స్ట్ మనం ప్రతి అకరణీయ సంఖ్యని కూడా మనం దశాంశ రూపంలో వ్యక్తపరచవచ్చు. అది అయితే అంతమయ్యే దశాంశం అవుతుంది, లేకపోతే అంతం కాని ఆవర్తన దశాంశమైన అవుతుంది, రెండిట్లో ఏదో అవుతుంది. వాటినే కదా మనం ఏమంటున్నాం, వాస్తవ అకరణీయ సంఖ్యలు అంటున్నాం, అంటే రేషనల్ నెంబర్స్ అంటున్నాం. అయితే మనం భిన్నాలను ఇచ్చి క్రింది వాటిలో ఏది అంతమయ్యే దశాంశాన్ని సూచిస్తుంది, అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని సూచిస్తుంది అనే క్వశ్చన్స్ అడిగినప్పుడు కొన్ని కొన్ని మనకి ఒక్కొక్క డిజిటే రిపీట్ అవ్వాలనే రూల్ లేదనమాట. అంటే ఏదైనా ఒక భిన్నాన్ని భాగించినప్పుడు మనకి ఇలా కూడా అవ్వచ్చు అనమాట. అంటే 0.1234567 1234567 ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇది టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అంటే ఇందులో మనకి 7 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో 10 కంటే ఎక్కువ అంకెలు కూడా రిపీట్ అవ్వచ్చు, ఆ సమూహం, ఆ సంఖ్యల అంకెల సమూహం రిపీట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మనం ఇచ్చిన భిన్నాలన్నింటిని భాగించుకుంటూ కూర్చుంటే మనకి టైం సరిపోదు కదా. మరి ఎలా చెప్పగలము అంటే ఆ భిన్నాన్ని అబ్జర్వ్ చేసి పరిశీలించడం ద్వారా అది అంతమయ్యే దశాంశాన్ని సూచిస్తుందా లేకపోతే అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని సూచిస్తుందా అని మనకి ఏంటంటే ఏదైనా ఒక అకరణీయ సంఖ్య యొక్క హారాన్ని డినామినేటర్ని మనం 2 పవర్ m 5 పవర్ n రూపంలో రాయగలిగితే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే అంతమయ్యే దశాంశాన్ని సూచిస్తుంది అనమాట, అంతమయ్యే దశాంశము. ఓకే, ఒకవేళ రాయలేకపోతే అది అంతం కాని ఆవర్తన దశాంశాన్ని సూచిస్తుంది, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ని సూచిస్తుంది అని చెప్పవచ్చు అనమాట. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఏదైనా ఒక అకరణీయ సంఖ్య యొక్క హారంలో మనకి 2వ టేబుల్ అంటే ప్రధాన సంఖ్యల యొక్క చూసుకోవాలి, మనకి 2వ టేబుల్ 5వ టేబుల్ తప్ప మరి ఏ టేబుల్ పోనట్లయితే అది అంతమయ్యే దశాంశము. అవి రెండూ కాకుండా మరి ఏదైనా పోయినట్లయితే, ఇక్కడ 2 ఒక్కటే పోయినా అంతమయ్యేదే, 5 ఒక్కటే పోయినా అంతమయ్యేదే, 2 పోయినా అంతమయ్యేదే, ఈ 2 మినహా మిగిలిన ఏ సంఖ్య పోయినా సరే, అది 3 కావచ్చు, 7 11 వీటిలో ఏదైనా కావచ్చు, పోయిందనుకోండి అది అంతం కాని ఆవర్తిత దశాంశాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 5/8 ఉంది, ఇది అంతమయ్యే దశాంశమా అంతం కాని ఆవర్తన దశాంశమా అని అడిగారు. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిందంటే ఇది మనకి కనిష్ట రూపంలో ఉందా లేదా, సింప్లెస్ట్ ఫామ్ లో ఉందా లేదా చూడాలి. అంటే అర్థం ఏంటి,
న్యూమరేటర్ లోని డినామినేటర్ లో పోయి ఎక్కమేది ఉండకూడదు. అంటే న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ అవ్వాలి, సారీ కోప్రైమ్స్ అవ్వాలి, దాన్ని రిలేటివ్లీ ప్రైమ్స్ అని కూడా అంటే కదా, పరస్పర ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఆ రెండింటిలో పోయే ఎక్కం ఒకటి తప్ప వేరేది ఉండకూడదు అనమాట. అవుతాయి కదా, రెండింటిలో పోయే ఎక్కం ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇది చెక్ చేద్దాం. ఇప్పుడు డినామినేటర్లో మనకి 2 టేబుల్ 5 టేబుల్ తప్ప ఏది పోకపోయినా అది అంతమయ్యే దశాంశం, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇందులో 2 టేబుల్ ఒక్కటే పోతుంది కాబట్టి ఇదేమవుతుంది, టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అంటే అంతమయ్యే దశాంశం అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 7/25 ఉంది. ఈ రెండు కో ప్రైమ్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి హారాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇందులో 5 టేబుల్ ఒకటే పోతుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, అంతమయ్యే దశాంశం అవుతుంది. ఇంకా వేరే టేబుల్ అయితే పోవట్లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 11/20 ఉంది. ఈ రెండు కో ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ 20లో 2 5 ఎక్కాలు తప్ప మరి ఎక్కం పోవడం లేదు కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, 5/6 ఇచ్చారు. ఫస్ట్ ఈ రెండు కో ప్రైమ్స్ కాదో చూసుకుంటాం, కో ప్రైమ్స్ అవుతాయి. ఇప్పుడు డినామినేటర్లో హారంలో 2తో పాటు 3వ ఎక్కం కూడా పోతుంది కదా, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంతం కానీ ఆవర్తన దశాంశాన్ని సూచిస్తుంది అని చెప్పవచ్చు అనమాట. కానీ ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడగవచ్చు అనమాట. ఇట్లా 6/24 అని ఇచ్చారు, లేకపోతే 6/24 అని ఇచ్చారు. మనం ఏం చేస్తామంటే సాధారణంగా డినామినేటర్నే అబ్జర్వ్ చేస్తాం, హారాన్నే చూస్తాం. ఇందులో 2తో పాటు 3 ఎక్కం కూడా పోతుంది కదా, ప్రధాన సంఖ్యలే చూసుకోవాలి అలా చూసుకునేటప్పుడు. కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పే అవకాశం ఉంది అనమాట. అంతం కానీ ఆవర్తన దశాంశం అని చెప్పే అవకాశం ఉంది. కానీ ఈ 2 కోప్రైమ్స్ కాదు కదా, కాబట్టి ఎదురే టేబుల్ పోతే కట్ చేసేయాలి. ఇందులో 6 టేబుల్ 1 టైం, ఇందులో 4 టైమ్స్ 1/4. ఇప్పుడు చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, డినామినేటర్లో 2 టేబుల్ తప్ప మరి ఏ టేబుల్ పోవడం లేదు కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, అంతమయ్యే దశాంశాన్ని సూచిస్తుంది. అంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పవచ్చు అనమాట. ఈ దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అనమాట. అలాగే మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసాం. దానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా, అంటే ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మనం మరొక డిఫరెంట్ మెథడ్ కూడా ఉంది, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2 నెంబర్స్ ఇచ్చారు, 18 and 24 అని ఇచ్చి వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంతకు ముందులాగే ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, ఇది 2 × 3 × 3 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు, 2 × 2 × 2 × 3 అని రాయొచ్చు. ఓకే, దీన్ని పవర్స్ లో రాసాం అనుకోండి, 2^1 × 3² అని రాయొచ్చు. ఇది 2³ × 3^1 అని రాయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ని ఎలా డివైడ్ చేస్తామంటే, ప్రొడక్ట్ ఆఫ్ లోయెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే మనకి ఉమ్మడి కారణాంకాలలో కనిష్ట ఘాతాల లబ్దంగా తీసుకుంటాం. అంటే రెండిట్లోని 2 ఉమ్మడి కారణాంకం, ఆ రెండిట్లో కనిష్ట ఘాతం దేనికి ఉంది, 2^1 కదంటే 2^1 తీసుకుంటాం. ఇది కూడా మనకి కామన్ గా ఉంది. రెండిట్లో లోయెస్ట్ పవర్ ఎంత, 3^1. 2^1 అంటే 2, 3^1 అంటే 3, 2 3 6 అవుతుంది అనమాట హెచ్సిఎఫ్. అలాగే మనకి ఎల్సిఎం అని ఏం చేస్తామంటే, ఇక్కడ కామన్ అనే పదం రాదు, ఉమ్మడి అనే పదం రాదు. అంటే అన్ని ఘాతాంకాలలోనే గరిష్ట ఘాతాంకాల లబ్దం అనమాట. ఓకే, ఫస్ట్ ఉమ్మడిగా ఉన్నాయి చూద్దాం. రెండిట్లో గరిష్ట ఘాతం ఎంత, 2^3. నెక్స్ట్ ఈ రెండిట్లో గరిష్ట ఘాతం ఎంత, 3^2. అంటే 2³ అంటే 8, 3² అంటే 9, 8 9 72. ఇక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది అనమాట. ఇక్కడ మనం హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు ఉమ్మడి కారణాంకాల ఘాతాలు మాత్రమే చూడాలి, కనిష్ట ఘాతాలు. కానీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు, కసాకు ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి గరిష్ట ఘాతాలన్నీ తీసుకోవాలి, అది ఉమ్మడి కారణాంకమే అవ్వాలని లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ నేను ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇలా వచ్చింది, 2² × 3^5 × 5^1 అని వచ్చింది. అలాగే 2³ × 3² × 7^1 అని వచ్చింది. ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే మనం కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే చూస్తాం. 2 కామన్, అందులో లోయెస్ట్ పవర్ ఎంత, స్క్వేర్. అలాగే 3 కామన్, లోయెస్ట్ పవర్ ఎంత, 3² అవుతుంది.
ఇక్కడ ఇందులో 5 కామన్ గా లేదు, 7 కామన్ గా లేదు కాబట్టి వదిలేస్తాం. ఇప్పుడు ఎల్సిఎం అన్నప్పుడు ఏం చేయాలి మనకు? ఫస్ట్ ఉమ్మడి వాటిలో హైయెస్ట్ పవర్స్ తీసేసుకుంటున్నాను. ఇంకా వీటిలో కూడా హైయెస్ట్ పవర్ ఇది 5 పవర్ 1 అవుతుంది, దీంట్లో హైయెస్ట్ పవర్ 7 పవర్. ఇక్కడ ఉమ్మడి అనే పదం లేదండి, కామన్ అనే పదం, ఇది ఎల్సిఎం అవుతుంది అనమాట. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకి వేరియబుల్స్ రూపంలో ఇచ్చి ఎల్సిఎం ఏమవుతుంది, హెచ్సిఎఫ్ ఏమవుతుంది అని అడిగారు అనమాట. ఇది వరకు డిఎస్సి ఎగ్జామ్ ఎలా అడగడానికి అవకాశం ఉందో ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ వైలు అనేవి 2 సంఖ్యలు, ఎక్స్ ని ప్రధాన కారణాంకాల ఘాతాల లబ్దంగా రాస్తే ఇలా వచ్చింది అనమాట, ఏ స్క్వేర్ బి క్యూబ్ సి అని వచ్చింది. అలాగే వై ఈక్వల్ టు ఏ పవర్ 5 బి స్క్వేర్ డి అని. ఇవేంటి ఏబిసిడి ఏంటనమాట, ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు యొక్క ఘాతాల రూపంలో రాస్తా ఉన్నాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ అండ్ వై అని కానీ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కానీ అని అడగవచ్చు అనమాట. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనం కామన్ ఫ్యాక్టర్స్ గురించే మాట్లాడుకుంటాం. ఏ రెండిట్లో ఉంది, అందులో లోయెస్ట్ పవర్ ఎంత, ఏ స్క్వేర్. బి కూడా రెండిట్లో ఉంది, లోయెస్ట్ పవర్ ఏంటి, బి స్క్వేర్. ఇంకేది కామన్ లేవు కదా, కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఎల్సిఎం ఏమవుతుంది, ఇప్పుడు కామన్ వాటిలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, ఏలో హైయెస్ట్ పవర్ ఏ పవర్ 5, బిలో హైయెస్ట్ పవర్ బి క్యూబ్, తర్వాత సిని డిని కూడా తీసుకోవాలి, ఇది ఎల్సిఎం అవుతుంది అనమాట. కాబట్టి ఇలాగా మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ కాన్సెప్ట్ ను కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అట్లాగే మనకి ఎల్సిఎం హెచ్ఎఫ్ కి మధ్య ఒక సంబంధం గురించి కూడా నేను ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేయడం మర్చిపోయాను. అదేమిటంటే మనకి ఏవైనా 2 సంఖ్యల్ని ఎల్సిఎం హెచ్ఎఫ్ ను ఫైండ్ అవుట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే 2 సంఖ్యలకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం, 2 వేరువేరుగా వస్తాయి కదా. అప్పుడు ఈ 2 సంఖ్యలకి వాటి యొక్క ఎల్సిఎం మరియు హెచ్ఎఫ్ ల మధ్య సంబంధం ఏంటంటే, రిలేషన్ ఏంటంటే, ఆ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఆ 2 సంఖ్యల యొక్క లబ్దము వాటి యొక్క ఎల్సిఎం ని హెచ్ఎఫ్ ని మల్టిప్లై చేసి వచ్చే లబ్దానికి సమానంగా ఉంటుంది అనమాట. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఎలా అడగొచ్చు అనమాట, మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఆర్ 8 and 54 రెస్పెక్టివ్లీ, అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ సమ్ 4, దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్ అని అడుగుతున్నాడు. అంటే 2 సంఖ్యల యొక్క గసాబా కసాగులు వరుసగా 8 మరియు 54, ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 4 అయితే రెండవ సంఖ్య ఎంత అని అడిగినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆన్సర్ రాయగలుగుతాం అనమాట. ఆ 2వ సంఖ్యని ఎక్స్ అనుకుంటాం, దీని ప్లేస్ లో 4 రాస్తాం, అంటే 4 x ఈక్వల్ ఏమవుతుంది, 8 x 54 అవుతుంది. ఈ 4ని మనం ఆర్హెచ్ లో తీసుకెళ్తే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, డివైడ్ చేసింది కట్ చేస్తాం అనమాట. ఈ విధమైన క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ రిలేషన్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏంటనమాట, 2 సంఖ్యల యొక్క లబ్దము వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానము, డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి 2 వరుస సంఖ్యల గసాబా అంటే హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుంది అనమాట. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 1, 2 వరుస సంఖ్యల యొక్క గసాబా ఎల్లప్పుడూ 1. నెక్స్ట్ కసాగు ఆ 2 సంఖ్యల లబ్ధం అవుతుంది ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు 3, 4 ఈ 2 వరుస సంఖ్యలు కదా, కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది, 3, 4, 12 అవుతుంది అనమాట. ఓకే, ఈ పాయింట్స్ ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పటి వరకు మనం సంఖ్యా సమితులలో అంటే నంబర్ సెట్స్ లో వాస్తవ సంఖ్యల వరకు ఉన్న అన్నిటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మనకి టెట్ లో ఇచ్చిన సిలబస్ లో మనం ఆల్మోస్ట్ నంబర్స్ లో ఇచ్చిన అన్నిటినీ ఫినిష్ చేసాం, ఒక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.